అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బెంగాల్ తుఫాను తీరం దాటినప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెరపివ్వకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొల్లిపోతున్నాయి. సోమవారం సోమేశ్వర జలాశయానికి పెద్ద ఎత్తున పైతట్టు నుంచి వరద నీరు వస్తుండటంతో సోమవారం 2000 క్యూసెక్ల నీటిని పెన్నా నదికి వదిలేయడం జరిగింది. అయితే సోమవారం సాయంత్రం కొవ్వూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్నా నదిలో 6 అటు వడ్డు వైపు వెళ్లి ఉండడం జరిగింది. అయితే ఒక్కసారిగా సోమేశ్వర జలాశయం నుంచి వరద నీరు వదలడంతో 6 చిక్కుకున్నారు. అయితే వెంటనే ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 6 పెన్నా నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. అయితే విపరీతంగా పెన్నా నది ప్రవహిస్తుండటంతో అటు వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉండింది. అయితే 6 నుంచి రాత్రి 12 వరకు వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అయితే పోలీసులు, అదేవిధంగా NDF అధికారులు, అగ్నిమాపక దళ సిబ్బంది మొత్తము ప్రయత్నాలు చేసి వారు 6 కూడా తీసుకుని రావడం జరిగింది. అలాగే చిట్టుమూరు మండలం తాగేడు సమీపంలో వరద నీటి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఒక కాలువ. అయితే చిట్టుమూరు వైపుకు వెళ్తున్న మోటార్ బైకులు ఇద్దరు వెళ్తున్న వాళ్ళు ఇద్దరు వరద ప్రభావానికి కొట్టుకొని పోవడం జరిగింది. అయితే వాళ్ళు ఆ నీటిలో గల్లంతపడడం జరిగింది. వాళ్ళ కోసం సుమారు 4-5 నుంచి పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు మొత్తం గాలిస్తున్నప్పటికీ వాళ్ళు ఆచూకీ కనిపించలేదు. వాళ్ళు మోటార్ బైక్తో పాటు మొత్తం కొట్టుకుని వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళూరుపేట, గూడూరు, తడ ఇటు ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో వర్షం భారీగానే కురుస్తోంది. మొత్తం ఇప్పటికే 59 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈపాటికే చెరువులు కూడా నిండిపోవడం జరిగింది. ఇలాగే కొనసాగితే కొంత ఇబ్బందికరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రధానంగా బుచ్చిరెడ్డిపాలెము, ఇందుకూరుపేట, కావలి, అదేవిధంగా తదితర ప్రాంతాల్లో వరినారులు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. గత 10-15 రోజుల కిందట నాటిన నారుమళ్ళు మొత్తము పూర్తిగా మునిగిపోవడంతో రైతులకు కొత్త నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది అనే దాని మీద కూడా కలెక్టరు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నష్ట అంచనాలు కూడా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో గత 4-5 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి. వీటిని ప్రదీప్త గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మోక అయిపోయిందా? మోగులు పడి గట్టిగా మోగైపోయిందా? ఇందాక అతను ఇది వేసుకొని పోయాడు కదా, కళ్ళు
జై చంపాలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.